వైజాగ్ శ్వేత హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకంగా మారింది. ఆ రిపోర్ట్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. వైజాగ్ శ్వేత పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, ఏంటి కథ అని చెప్పేసి. ఎక్కడి వరకు వచ్చింది? యాక్చువల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్నింగే పోలీసులకు అందింది. వాళ్ళు ఇందాక దాన్ని బయట పెట్టారు. ఇది ప్రధానంగా ఏంటంటే, పోస్ట్ మార్టంలో కూడా కొత్తగా ఏమీ తేలలేదు, అంటే ఇది హత్య కాదు అనే విషయంలో పోస్ట్ మార్టం నిర్ధారించింది. అయితే ఆత్మహత్య ఎలా చేసుకునింది అనే దానికేమీ పోస్ట్ మార్టంలో ఏం చెప్పలేదు. మేబీ ఆమె సముద్రంలోకి వెళ్ళి అలా చనిపోయి అలలు బయటికి తీసుకొచ్చి ఉండొచ్చు అనేది పోలీసుల నిర్ధారణ. ఎందుకంటే పోస్ట్ మార్టంలో అవేమీ లేవు, పైన గాయాలు ఏం లేవు ఆమె మీద, గొంతు నులిమినట్టు కానీ లేకపోతే ఇంకొక రకంగా ఆమె ఫిజికల్గా ఆమె మీద ఏదన్నా అటాక్ చేసినట్టు కానీ ఏం లేవు. అట్లాగే లైంగిక అత్యాచారం చేసినట్టుగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం లేవు. కాబట్టి ఇది హత్య అనేది పోస్ట్ మార్టం రిపోర్టు రూల్డ్ అవుట్ చేసింది. తర్వాత లైంగికంగా ఆమె మీద ఏమి దాడి జరగలేదనేది కూడా పోస్ట్ మార్టం రిపోర్టు క్లియర్ చేసింది. అయితే పోలీసులు అంతటితో సైలెంట్గా ఉండకుండా ఏం చేస్తున్నారంటే, వేరే విధంగా తమ విచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వేరే విధంగా అంటే ప్రధానంగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బీచ్కి 25 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 25 కిలోమీటర్ల దూరం ఎలా ప్రయాణించింది? ఆటోలో వచ్చిందా, బస్సులో వచ్చిందా? నడవలేదు లేండి, బట్ నడవడానికి లేదు. అదే ఎలా వచ్చింది అనేది ఒకటి చూస్తున్నారు. అప్పుడు వచ్చిన అరౌండ్ 7కి అలా వచ్చిందని అనుకుంటే, ఆ టైంలో ఎవరైనా చూసారా ఈ అమ్మాయిని, విట్నెస్ ఎవరైనా అనే యాంగిల్లో, అక్కడ రెగ్యులర్గా బీచ్కి కొంతమంది వాకర్స్ ఉంటారు. ఆ వాకర్స్ని వాళ్ళు, ఆ వాకర్స్ ఏదో క్లబ్బు కూడా ఉంది, ఆ క్లబ్బు మెంబర్స్తో కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలిసింది పోలీసులు. వాళ్ళలో కొంతమంది మేము చూసామని కూడా చెప్తున్నట్టుగా మనకు అర్థమైంది. సో ఆమె ఒకటే వచ్చిందా, ఎవరైతేనా కూడా తోడొచ్చారా, లేకపోతే ఆమె ఎవరితోనో మాట్లాడిందా, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మనం గతంలో కానీ ఆమె ఫోటోలను అవన్నీ పరిశీలిస్తే, ఆమె హస్బెండ్తో కలిసి గుర్రంతో కూడా ఉన్న ఫోటోలు ఉన్నాయి కొన్ని మనకి బీచ్లో. వాళ్ళు చాలా అన్యూన్యంగా తిరిగారు. అవును, చూసాం. అంటే రెగ్యులర్గా వాళ్ళకి వైజాగ్లో చాలామందికి అలవాటు ఉంటుంది బీచ్. అవును, రెగ్యులర్గా వాళ్ళు ఈవినింగ్ అయితే బీచ్కి రావడం, మార్నింగ్ వాకింగ్ అంతా కూడా బీచ్ రోడ్లో. ఒకసారి నేను అక్కడ 10 రోజులు బీచ్ రోడ్లోనే ఉన్నాను, ఫుల్ జనం ఉంటారు. ఆర్కే బీచ్ కూడా ఫుల్ జనం ఉంటారు అన్నమాట. సో అక్కడ ఉన్న మార్తైర్ మెమోరియల్ ఇది ఉంది కదా స్తూపం, దాని దగ్గర కూడా అక్కడ ఫుల్ ఆ ఏరియాలు ఉంటారు. ఓన్లీ ఏంటంటే దురదృష్టం ఏంటంటే, అక్కడ కెమెరాలు పనిచేయట్లేదు, సీసీ కెమెరాలు. అవి కానీ ఉంటే ఈ పాటికి అసలు చాలా విషయాలు ఎస్టాబ్లిష్ అయ్యేవి. సో అవి లేకపోవడం అనేది పెద్ద మైనస్ అయింది పోలీసులకి. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ప్రధానంగా ఒకటి కెమెరాలు, రెండు సెల్ ఫోను, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఎనీ ఇన్వెస్టిగేషన్లో. సో వీటిని బట్టే పోలీసులు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే రెండిట్లో కూడా ప్రాబ్లం ఉంది. ఫోన్లో కూడా అమ్మాయి ఎవరెవరితో చాట్ చేసింది, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పిందా విషయాల్ని, ఈ యాంగిల్లో కూడా వాళ్ళు ఫోన్ను తీసుకొని ఫోన్లో ఉన్న మెసేజెస్ని ఇది చేస్తున్నారు, రిట్రీవ్ చేస్తున్నారు. అంటే ఫోన్ ఇంట్లోనే పెట్టేసిపోయింది కాబట్టి వాళ్ళ అత్తమామలు ఫోన్ తీసుకొని కొన్ని మెసేజ్లు, కొన్ని కాల్స్ ఉంటే డిలీట్ చేశారనేది పోలీసుల యొక్క అనుమానం. అంటే ఈ అమ్మాయి కంప్లైంట్ చేసిందని, నిజానికి చివరి కాల్ కూడా హస్బెండ్తో ఏం మాట్లాడింది అనేది కూడా వాళ్ళు రిట్రీవ్ చేయడానికి ఆ నెట్వర్క్ ఆపరేటర్లకి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఇమీడియట్గా అందించగానే వాళ్ళు వాటిని అంతా పరిశీలించి హత్య ఏమైనా జరిగిందా అనే కోణంలో, ఎందుకంటే ఇప్పుడు ఆత్మహత్య అంటే ఏంటి, నీళ్ళల్లోకి వెళ్ళి ఆమె ఎక్కడో దిగిందా, ఎక్కడ దిగితే అలలు ఎక్కడికి తెచ్చాయి, ఎందుకంటే మనం ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తే మళ్ళీ స్ట్రైట్గా ఏమి అలలు ఎక్కడికి తేవనేది అక్కడున్న వీళ్ళు చేపలు పట్టే వాళ్ళు బెస్త్ వాళ్ళు చెబుతున్నది. ప్రధానంగా ఏంటంటే అలలు ఒక దగ్గర ఒక వైపు నుంచి లోపలికి వెళ్తే అది ఒకే ప్లేస్ మళ్ళీ రిటర్న్ తీసుకురావు, అవి ఎటు అంటే అటు వెళ్ళి మళ్ళీ వేరే ప్లేస్ ఎక్కడో తీసుకెళ్తాయి
అనేది వాళ్ళు ఎక్కువ చెప్తారు. సో ఇక్కడ మినిగితే మనం ఈ ఒడ్డుకే తేరాలని తేరాలని లేదు, ఏ ఒడ్డుకన్నా ఎక్కడికైనా పోవచ్చు. సో ఆ రకంగా ఏమై ఎక్కడ అసలు వెళ్ళినప్పుడు సముద్రంలోకి వెళ్ళి ఉంటే ఎక్కడ వెళ్ళింది, ఈ విషయాలన్నీ కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా మనకు తెలిసింది అనమాట. ఒకవేళ ఏమన్నా ఫోర్స్ఫుల్గా ఈ అమ్మాయిని వాళ్ళ ఆడపడుచు హస్బెండ్ సత్యం కానీ లేకపోతే వాళ్ళ మామయ్య గారు కానీ వీళ్ళేమన్నా సముద్రంలోకి దించారా అంటే హత్య చేయాలనే ఒక తలంపుతో చేశారా అనే ఓపెన్ ప్లేస్లో మరి అనే యాంగిల్, అంటే ఈవినింగ్ 7 కదండి. సో కొంత పక్కకు వచ్చేస్తే సముద్రంలో మామూలుగా మనుషులు ఉన్నట్టు ఉంటారు, అడేం జరుగుతుందో తెలియదు కదా. మనకు పల్లెలో మర్డర్ చేస్తేనే ఎవరు పట్టించుకోవట్లేదు, మనం చూసాం మనం మహేష్ విషయంలో. సో కాబట్టి ఆ రకంగా ఏమన్నా చేశారా అనేది కూడా పోలీసులు ఏంటంటే ఏ కోణాన్ని కూడా విస్మరించట్లేదు. ఎందుకు ఇవన్నీ కూడా డౌట్లు వస్తున్నాయంటే ఆ అమ్మాయి చనిపోయినప్పుడు సగం ఇసుకలో కొరుకుపోవడం, బట్టలు లేకపోవడం, అంటే లోదుస్తుంది తప్ప ఇంకేం లేకపోవడం. దానికి ఎవరో ఒక అతను ఒక చిన్న వీడియో చేస్తే చూశాను నేను, ఆయన ఏం చెప్పాడంటే ఈమె ఎలాగూ చనిపోతున్నాను కదా, తన బిడ్డని ఆమెని పూర్తి చేయాలని చెప్పేసి సగం గర్భం వరకు ఇట్లా మట్టిలోకి వెళ్ళింది అన్న ఒక వార్త చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు నిజమో ఏంటో వీడో. అట్లా ఎట్లా చనిపోతారు, సరే పూడ్చుకునింది, పూడ్చుకుంటే ఎలా చనిపోయిందా? అదే అదే అర్థం కాదు అట్లా ఆమె ఎలా చనిపోయిందని. పాపం వరకు క్లారిటీ ఉంది, వీళ్ళ వెర్షన్ వరకు అది తెలియ. సో ఏదేమైనా ఎందుకంటే పోలీసులకి వైజాగ్ 3 టౌన్ పోలీసులకి ఇటువంటి వాటిలో ఎక్స్పర్టైజ్ ఉంది చాలా మంది వాళ్ళకి, ఎందుకంటే అనేక మందిని చూసుంటారు సముద్రంలో చనిపోయిన వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే రిటైర్డ్ కానిస్టేబుల్ని ఆ సముద్రం దగ్గర ఇట్లాంటివి బీట్ వాళ్ళని వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు ఇన్వెస్టిగేషన్, అంటే సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత వైరల్ అయిన హత్య అనేది లేదా ఆత్మహత్య కానీ ఇది ఇంత వైరల్ అయిన కేసు ఈ మధ్య కాలంలో లేదనమాట, ముఖ్యంగా వైజాగ్ నుంచి. అందుకని వాళ్ళు ప్రెస్టేజ్ తీసుకున్నారు, ఎస్పీ గారు కానీ డీజీపీ స్థాయిలో వాళ్ళు కూడా దీన్ని పర్స్యూ చేయండి సీరియస్గా అని చెప్తున్నారు. అందుకని వాళ్ళు అన్ని యాంగిల్స్ని అనుభవజ్ఞుల్ని సలహాలు తీసుకుంటూ అన్ని యాంగిల్స్లో కూడా వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కానుందని అందరూ అనుకున్నారు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో హత్య అనేది రూల్డ్ అవుట్ చేసింది, లైంగిక అత్యాచారం రూల్డ్ అవుట్ చేసింది. సో ఇంకా వేరే పద్ధతులు ఏమన్నా హత్య జరగకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్కి అందకుండా కూడా ఒక్కోసారి హత్యలు జరుగుతుంటాయి, ఆ యాంగిల్ ఏమైనా జరిగిందా అనేది వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి పరిశీలించినట్టుగా తెలుస్తుంది మనకి. సో ఇవన్నీ ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది. బేసిక్గా ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కానుందని అందరూ అనుకున్నారు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో హత్య అనేది రూల్డ్ అవుట్ చేసింది, లైంగిక అత్యాచారం రూల్డ్ అవుట్ చేసింది. సో ఇంకా వేరే పద్ధతులు ఏమన్నా హత్య జరగకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్కి అందకుండా కూడా ఒక్కోసారి హత్యలు జరుగుతుంటాయి, ఆ యాంగిల్ ఏమైనా జరిగిందా అనేది వాళ్ళు పరిశీలిస్తున్నారు.